ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పిక్టోరియల్ డ్రాయింగ్లో నెక్స్ట్ క్వశ్చన్ అది. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చను అండ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కూడా ఈ క్వశ్చను. ఎందుకు డిఫరెంట్ క్వశ్చన్ అని అంటే, మనకి పిక్టోరియల్ డ్రాయింగ్లో ఏవైనా వ్యూస్ ఇస్తాడు, ఆ వ్యూస్ని మనం 3D ఆబ్జెక్ట్ కింద ఫామ్ చేయాలి. 2 వ్యూస్ కానీ 3 వ్యూస్ కానీ ఇస్తాడు. ఇప్పుడు బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇచ్చినవి 2 వ్యూస్ ఇచ్చాడు, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఇచ్చాడు. బట్ కాకపోతే 2 వ్యూస్ కూడా ఒకేలా ఉన్నాయండి, అంటే సిమిలర్ ఆబ్జెక్ట్స్ రెండు కూడా. ఇప్పుడైతే మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడే మనం దాన్ని, ఆ వ్యూ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎజ్యూమ్ చేసుకోగలం. ఇక్కడున్న ఇచ్చిన ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం ఆ 3D ఆబ్జెక్ట్ని ఎజ్యూమ్ చేసుకోవడం కష్టమవుతుందండి. మనకు త్రూఅవుట్ మొత్తం అన్ని డయాగ్రామ్స్లో ఈ చాప్టర్లో ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి సైడ్ వ్యూ కంపల్సరీగా కావాలి. ఆ సైడ్ వ్యూ బట్టే డయాగ్రామ్ ఎలా వస్తుందో మనం ఎజ్యూమ్ చేసుకోగలం. ఎందుకంటే ఫ్రంట్ వ్యూ సైడ్ టాప్ వ్యూ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం 3D ఆబ్జెక్ట్ని ఎజ్యూమ్ చేయలేం. కాబట్టి దీనికోసం మనం సైడ్ వ్యూ డ్రా చేయాలి. అందువల్ల నేను సైడ్ వ్యూ కోసం ఏం చేస్తున్నానంటే, అఫ్కో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి 45 డిగ్రీ యాంగిల్ సమ్ యాంగిల్తో నేను ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను ప్రొజెక్షన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదంతా కూడా మీరు ఎగ్జామినేషన్లో డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఏది డ్రా చేయాలంటే 3D ఆబ్జెక్ట్ డ్రా చేయాలి. బట్ మన సైడ్ వ్యూ ఎలా వస్తుందో తెలియడం కోసం నేను మీకు చూపిస్తున్నాను. బట్ మీరు దాన్ని గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా సైడ్ వ్యూ ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఇదంతా ఇప్పుడు నేను డ్రా చేసినంతా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సైడ్ వ్యూ అనేది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. అలాగే ఈ టాప్ వ్యూలో ఉన్న లైన్స్ అన్నింటినీ కూడా ఈ స్లాంట్ లైన్ మీదకి ప్రొజెక్షన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ లైన్ కాబట్టి ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ చేసిన ఫస్ట్ లైను ఎక్కడ మీట్ అయిందో చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం ప్రొజెక్షన్ చేస్తే ఇది ఫస్ట్ లైన్, ఇక్కడ ఉన్న ఫస్ట్ లైన్ ఇక్కడ మీట్ అయింది. కాబట్టి ఇదంతా కూడా మనకి ఫస్ట్ కార్నర్ ఫస్ట్ సైడ్ ఇది. సారీ, కిందని కూడా డ్రాప్ చేశాను నేను, ఇది అవసరం లేదు. ఇక్కడ నుంచి ఫస్ట్ సైడ్ ఇదంతా మనం డ్రాప్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇప్పుడు సెకండ్ సైడ్ నేను ప్రొజెక్షన్ చేస్తున్నాను. సెకండ్ సైడ్ ఇలా ప్రొజెక్షన్ చేసిన తర్వాత ఇది ఎక్కడ మీట్ అయిందంటే, ఇది సెకండ్ లైన్ కాబట్టి అందులో ఉన్న సెకండ్ లైన్ ఎక్కడ మీట్ అయిందో మనం చూసుకోవాలి. సెకండ్ లైన్ నేను ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ మీట్ అయిందండి. కాబట్టి అక్కడ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఈ లైన్ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్కి రీచ్ అయ్యేలా డౌన్ చేయాలి, ఫస్ట్ స్టెప్. అలాగే నాకు ఈ థర్డ్ లైన్ నేను మళ్ళీ స్లాంట్ లైన్ మీదకి ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది థర్డ్ లైన్ ఎక్కడ మీట్ అవుతుందో చూసుకోవాలి. థర్డ్ లైన్ నాకు ఇక్కడ మీట్ అయ్యింది కాబట్టి మళ్ళీ అగైన్ దీన్ని ఆ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేయడం, ఆ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేసిన రెండింటిని జాయిన్ చేయడం. నెక్స్ట్ ఫైనల్ లైన్ ఫోర్త్ లైన్ ఎక్స్టెండ్ చేసిన స్లాంట్ లైన్ మీదకి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇది కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత అది ఈ ఫోర్త్ లైన్ ఎక్కడ మీట్ అవుతుందంటే ఇక్కడ మీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ అగైన్ ఆ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేయడం, ఆ రెండింటిని జాయిన్ చేయడం. ఓకే, అయితే ఫైనల్గా ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఈ సైడ్ వ్యూ, మనం ఫైనల్గా డ్రా చేసే ఆబ్జెక్ట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఈ స్టెప్ షేప్లో వస్తుందండి. ఈ స్టెప్స్ ఈ విధంగా వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ సైడ్ వ్యూ ఎప్పుడైతే మీ క్వశ్చన్లో ఈ డయాగ్రామ్ ఇచ్చాడో సైడ్ వ్యూ ఎలా వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైతే మనకి ఇది ఇంపార్టెంట్ ఫిగరు, ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఎలా ఇచ్చా, ఫ్రంట్ వ్యూ టాప్ ఎలా ఇచ్చాడో సైడ్ వ్యూ ఎలా వస్తుంది, లైక్ స్టెప్స్ షేప్ అన్నమాట. అంటే మొత్తం మనకి 1, 2, 3 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ తాలూకా డైమెన్షన్ చూద్దాం. ఇది ఆల్రెడీ మనకి హైట్ 20 mm కాబట్టి
ఇది కూడా ఒక్కొక్క స్టెప్ హైట్ అన్నీ కూడా 20 mm వస్తాయండి. ఇది 20 mm, ఇది 20 mm, ఓకే. టోటల్ హైట్ మనకు 60. అలాగే ఒక్కొక్క స్టెప్ లెంత్ కావాలి మనకి. సైడ్ నుంచి చూసినప్పుడు దాని యొక్క లెంత్ మనం 30 mm నుంచి ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఇది 30 mm వస్తుంది, ఇది 30 mm వస్తుంది, ఇది కూడా 30 mm. అంటే ఈ లెంత్లన్నీ కూడా 30 mm వస్తాయి, హైట్స్ అన్నీ కూడా 20 mm వస్తాయి. ఇది సైడ్ వ్యూ. ఇప్పుడు మనకి ఫైనల్గా ఈ 3D ఆబ్జెక్ట్ అనేది ఈ సైడ్ వ్యూ యూజ్ చేసుకుని మనం మొత్తం అంతా కూడా డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు దానికోసం ఫస్ట్ దీని డైమెన్షన్స్ మనం నోట్ చేసుకుంటే, డైమెన్షన్స్ వచ్చేసరికి నాకు ఇది లెంత్ 100 mm ఇచ్చాడు, లెంత్ 100 mm. క్వశ్చన్లో ఆల్రెడీ మనకి లెంత్ డైమెన్షన్స్ తెలుసు కదా, లెంత్ వచ్చేసరికి 100 mm. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ కదా, లెంత్ హైట్, హైట్ వచ్చేసరికి 60 mm, హైట్ వచ్చేసరికి 60 mm. అండ్ ఇది వచ్చేసరికి బ్రెత్, ఇది టాప్ వ్యూ కాబట్టి లెంత్ బ్రెత్ ఉంటుంది, బ్రెత్ వచ్చేసరికి 90 mm. కాబట్టి ఈ విధంగా ఆ 3 డైమెన్షన్స్ యూజ్ చేసుకుని ఒక క్యూబాయిడ్ ఫామ్ చేద్దాం. లెంత్ 100, బ్రెత్ 90, హైట్ 60. ఓకే, ముందు మనం ఒక లైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీద నేను పాయింట్ పెట్టుకున్నాను. మనం ఇటు సైడే తీసుకోవచ్చు, మనకి సైడ్ వ్యూ లేదు కాబట్టి ఇటు సైడ్ని తీసుకోవచ్చు ఇందులో. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇలా ఒక పాయింట్ ప్లేస్ లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా ఒక పాయింట్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి క్వశ్చన్లో సైడ్ వ్యూ ఏమి ఇటు పక్క ఇవ్వలేదు కాబట్టి సైడ్ వ్యూ మనం ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు. ప్రిఫర్ లెఫ్ట్ సైడ్. ఎప్పుడైతే క్వశ్చన్లో సైడ్ వ్యూ మీకు లేదో లెఫ్ట్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రొట్రాక్టర్తో మనం బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాంగిల్స్ మెజర్ చేయాలి, 30 degrees యాంగిల్స్. కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఒక నిమిషం, లెఫ్ట్ సైడ్కి ఒక 30 degree యాంగిల్, రైట్ సైడ్కి ఒక 30 degree యాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఇందులో మనకి సైడ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి సైడ్ వ్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందామండి. ఎందువల్లంటే మనకు ఆ కట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ లెఫ్ట్ సైడ్ని చూసినప్పుడే కనబడతాయి. మనకు ఫ్రంట్ వ్యూలోని ఎటువంటి కట్టింగ్స్ లేవు. అలాగే ఫ్రంట్ వ్యూలో మీరు ఆల్రెడీ ఇందా చూసారు డ్రా చేయడం, ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కట్టింగ్స్ లేవు, టాప్ వ్యూలో కూడా ఏం కట్టింగ్స్ లేవు. ఓన్లీ మనకు కట్టింగ్ అనేది ఓన్లీ సైడ్ వ్యూలోనే కాబట్టి సైడ్ వ్యూ అనేది మనం లెఫ్ట్కి తీసుకుందాం. కాబట్టి సైడ్ వ్యూ వచ్చేసరికి మనం ఏం డ్రా చేయాలి, బ్రెత్ డ్రా చేయాలి. ఇప్పుడు బ్రెత్ వచ్చేసరికి 90 mm. కాబట్టి ఈ కార్నర్ నుంచి నేను 90 mm లైన్ డ్రా చేస్తున్నాను, 90 mm. ఇటు సైడ్ బ్రెత్ తీసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్గా రైట్ సైడ్ మనం లెంత్ తీసుకోవాలి, లెంత్ వచ్చేసరికి 100 mm. సారీ, ఓకే, ఈ కార్నర్ నుంచి నేను బ్రెత్ తీసుకున్నాను, బ్రెత్ వచ్చేసరికి మనకి ఎంత 90 mm లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి ఆపోజిట్గా మనకి బ్రెత్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్గా లెంత్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ నేను లెంత్ మెజర్ చేస్తాను, లెంత్ వచ్చేసరికి 100 mm, లెంత్ వచ్చేసరికి 100 mm తీసుకోవాలి. సేమ్ అదే పాయింట్ నుంచి హండ్రెడ్ ఎంఎం, హైట్ వచ్చేసరికి 60 mm కాబట్టి దీనికి పెర్పెండిక్యులర్గా హైట్ 60 mm. కట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను అంత లైట్గా డ్రా చేస్తాను, 60 mm. తర్వాత ఈ కార్నర్లో కూడా మనకు హైటే ఉంటుంది కాబట్టి 60 mm. అన్ని హైట్స్ అన్నీ ప్యారలల్గా ఉండాలి చూసుకోండి, 60 mm. అగైన్ లైట్గా డ్రా చేశాను. ఈ రెండు ఈ టూ కార్నర్స్ని జాయిన్ చేస్తే మనకి బ్రెత్ రావాలి. ఓకే, 1 or 2 mm మనకి డిఫరెన్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, మరీ 5 mm అలా వస్తే మాత్రం మీరు ఎరేజ్ చేసి మళ్ళీ డ్రా చేయండి. అలాగే ఈ కార్నర్లో కూడా మనకి హైట్ వచ్చరికి 60 mm. అగైన్ మనకి ఇది లెంత్ కాబట్టి 100 వస్తుంది.
అలాగే దీనికి ప్యారలల్గా మళ్ళీ మనం 90 mm లైన్ డ్రా చేయాలి. దీనికి ప్యారలల్గా ఉండాలి కాబట్టి లాస్ట్ కార్నర్ ఒకసారి మనం లైట్గా డ్రా చేసుకుందాం. ఒకవేళ ప్యారలల్గా రాకపోతే అరేంజ్ చేసి నేను మళ్ళీ డ్రా చేస్తాను. 90 mm లైన్ డ్రా చేశాను, ఇప్పుడు రెండింటిని జాయిన్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా 100 mm రావాలి. రావట్లేదు, 100 mm రావట్లేదు అంటే రెండు కూడా ప్యారలల్గా లేవు, అందువల్ల నేను అరేంజ్ చేసేసి వీలైతే మీరు ఈ డయాగ్రామ్ని A4 షీట్లో కానీ లేదంటే డ్రాయింగ్ షీట్లో కానీ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎందువల్లంటే కొంచెం మనకి డైమెన్షన్స్ ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా షీట్లో డ్రా చేసేయండి, లేకపోతే 90 mm కాబట్టి 90 mm మీద తీసుకుందాం. మళ్ళీ వన్స్ నేను లైట్గా డ్రా చేశాను లైను. ఇప్పుడు మళ్ళీ మనం ఇది మెజర్ చేద్దాం. మెజర్ చేసిన తర్వాత యాక్యురేట్గా నాకు 10 వచ్చింది కాబట్టి రెండింటిని కూడా జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా నేను ఒక 3D ఆబ్జెక్ట్ని నేను ఫామ్ చేశాను. ఓకే, డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి అన్నీ కూడా ఈ విధంగా వచ్చింది క్యూబాయిడ్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సైడ్ వీటిపక్క అనుకున్నాం కాబట్టి ఈ ఇక్కడ ఉన్న ఈ స్టెప్స్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ స్టెప్స్ని వచ్చేసరికి మనం ఆ సైడ్లో ఫిక్స్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈచ్ స్టెప్ హైట్ ఈజ్ 20 mm, ఈచ్ స్టెప్ లెంత్ ఈజ్ 30 mm ఫ్రమ్ ద సైడ్ వ్యూ. కాబట్టి ముందు మనం సైడ్ వ్యూ డ్రా చేద్దాం. ఓకే, ముందు ఈచ్ స్టెప్ లెంత్ నేను ఒకసారి సైడ్ వ్యూలో మనం ఫిక్స్ చేద్దాం. ఈచ్ స్టెప్ హైట్ ఈజ్ 20 mm కాబట్టి నేను 20 mm మార్క్ చేసుకున్నాను. 20 mm మార్క్ చేసుకొని దాన్ని డార్క్ చేయండి. అలాగే ఈచ్ స్టెప్ లెంత్ ఈజ్ 30 mm ఫ్రమ్ ద సైడ్ వ్యూ కాబట్టి దీనికి ప్యారలల్గా ఇక్కడ నుంచి 30 mm డ్రా చేయాలి. మళ్ళీ అగైన్ ఓకే, మనకి ఈచ్ స్టెప్ హైట్ ఈజ్ 20 mm కాబట్టి ఇక్కడ నుంచి 20 mm లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఈచ్ స్టెప్ లెంత్ ఇచ్చరికి 30 mm కాబట్టి 30 mm డ్రా చేసాను. దీనికి ప్యారలల్గా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఈ కార్నర్ కూడా చూసుకుందాం. మళ్ళీ అగైన్ ఇది కూడా లెంత్ వచ్చేసరికి ఎంత అండి, 30 mm కాబట్టి 30 mm పాయింట్ పెట్టుకున్నాను నేను. 30 mm నుంచి కిందకి హైట్ స్టెప్ హైట్ వచ్చేసరికి 20 mm కాబట్టి దీనికి ప్యారలల్గా ఇక్కడ నుంచి 20 mm డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసే లైన్ కంపల్సరీగా ప్యారలల్గా ఉండాలి 20 mm. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి 30 mm ఈ స్టెప్ లెంత్ వచ్చేసరికి 30 mm దీని ప్యారలల్గా చూసుకొని నేను 30 mm డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన ఈ రెండు కార్నర్స్ని మనం ప్యారలల్గా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఫైనల్గా సైడ్ వ్యూ అయితే డ్రా చేస్తాం. ఫైనల్గా సైడ్ వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, ఫైనల్గా సైడ్ వ్యూ అయితే మనం డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ వ్యూని యూజ్ చేసుకొని ఈ కార్నర్ కూడా డార్క్ చేద్దాం. ఈ సైడ్ వ్యూ యూజ్ చేసుకొని మిగతా మనం ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ డ్రా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిగిలిన ఈ పోర్షన్ అరేంజ్ చేసేవచ్చు. ఇంకా టాప్లో ఉన్న ఈ లైన్స్ అరేంజ్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి. సైడ్ వ్యూ మనం తీసుకున్నట్టు ఇక్కడ ఆల్రెడీ సైడ్ వ్యూ ఎలాగైతే స్టెప్స్ అనుకున్నామో, ఈ సైడ్ వ్యూ ఎలాగైతే స్టెప్స్ అనుకున్నామో ఆ సైడ్ వ్యూ తీసుకొచ్చి నేను ఇక్కడ ఫిక్స్ చేసాను. సైడ్లో మనం అనుకున్న ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అనుకున్నాం కాబట్టి అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కార్నరు ఫ్రంట్ వ్యూ చూస్తే ఎంత లెంత్ అని చెప్పాడు మనకి. ఒక్కొక్క కార్నరు ఫ్రంట్ నుంచి చూస్తే ఒక్కొక్క సైడు ఫ్రంట్ నుంచి చూస్తే ఎంత అండి మనకి, ఒక్కొక్కటి 100 mm అండి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క లెంత్ కూడా 100 mm
ఇవన్నీ కూడా 100 mm కాబట్టి ఈచ్ స్టెప్ వచ్చేసరికి మనకు 100 mm ఉండాలండి లెంత్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు. సైడ్ నుంచి చూసినప్పుడు మనకి 30 mm, బట్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు 100 mm కాబట్టి ఒక కార్నర్ని మనం 100 mm ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కార్నర్ నేను ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్నాను, దీనికి ప్యారలల్గా ఇది 100 mm కాబట్టి దీనికి ప్యారలల్గా ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 100 mm డ్రా చేయాలి, అంటే డైరెక్ట్గా లైన్కి యాడ్ చేసుకోవద్దు. ఇది ఏం చేద్దాం అంటే అలాగా హైట్ 20 mm కదా, ఈ స్టెప్ హైట్ వచ్చేసరికి 20 mm, 20 mm మార్క్ చేసుకొని ఓకే ఆ టూ కార్నర్స్ని జాయిన్ చేశాను. అంటే ఫస్ట్ మనకి ఇది ఒక ఏదొక స్టెప్ ఉంది, బేస్ అయింది, బేస్మెంట్ ఆఫ్ ద స్టెప్. దీనిపైన ఇంకో స్టెప్ రావాలి కాబట్టి ఈ కార్నర్ నుంచి కూడా సేమ్ లెంత్ 100 mm తీసుకోవాలి. ఈ కార్నర్ నుంచి కూడా 100 mm, విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ లైన్. ప్యారలల్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ మనకు కరెక్ట్గా రాదు. ఇక్కడ ఫస్ట్ ఒకసారి లైట్గా డ్రా చేసుకుని చూద్దాం 100 mm. ఓకే నాకు రెండు ప్యారలల్గా వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ నేను లైట్గా డ్రా చేసుకుని తర్వాత అన్ని ప్యారలల్గా వచ్చిన తర్వాత నేను వన్స్ డార్క్ చేసుకుంటాను. నెక్స్ట్ నుంచి కూడా నాకు 100 mm ఉండాలి. ఫోర్ దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఫోర్ దగ్గర నుంచి నాకు 14 వరకు తీసుకోవాలి. ఓకే మళ్ళీ రెండు కార్నర్స్ని జాయిన్ చేశాను. ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక స్టెప్ ఫామ్ అయింది, అలాగే నెక్స్ట్ కార్నర్కి వెళ్ళండి. నెక్స్ట్ కార్నర్లో కూడా 100 mm ఉండాలి, ఇట్ ప్యారలల్ టు దిస్ లైన్. ఇక్కడ నుంచి మళ్ళీ లైట్గా నేను 14 వరకు డ్రా చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి 100 mm. మళ్ళీ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ 3D ఆబ్జెక్ట్ షేప్ ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మొత్తం ఫైనల్గా అయితే అయిపోయింది. అన్ని కార్నర్స్ నుంచి 100 mm ఎక్స్టెండ్ చేసుకుని చాలా ఈజీ అండి. డయాగ్రామ్ డ్రా చేయడం అయితే ఈజీయే, బట్ కాకపోతే ఏంటంటే ఇందులో మనకి సైడ్ వ్యూ అనేది లేదు కాబట్టి సైడ్ వ్యూ ఒకటి మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సేమ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడో కంపల్సరీగా సైడ్ వ్యూ అనేది డ్రా చేసుకోవాలి, లేకపోతే మనం ఆ ఫిగర్ అనేది ఎలా వస్తాం మనం ఎజ్యూమ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ కార్నర్స్ అన్నింటినీ కూడా అన్ని ప్యారలల్గా వచ్చినాయి నాకు. ఇక్కడ కార్నర్స్ అన్నింటినీ కూడా నేను వన్స్ ఒకసారి డార్క్ చేస్తున్నాను. అండ్ సైడ్నిది మనకి గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని అరేంజ్ చేసాను. అలాగే టాప్లో కూడా చిన్న ప్యారలల్ మిస్ అయింది అనుకుంటున్నాను టాప్లో, ఒకసారి దాన్ని రెక్టిఫై చేద్దాం. ఓకే మిగతా కార్నర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేసాను. డయాగ్రామ్ అయితే డ్రా చేయడం అయితే చాలా ఈజీ అండి, కాకపోతే ఫ్రంట్ వ్యూని మాత్రం మీరు సైడ్ వ్యూ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇది ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు కాబట్టి సైడ్ వ్యూ అనేది మనకి ఈ విధంగా స్టెప్స్ ఫామ్లో వస్తుంది. ఓకే మనకి ఈ విధంగా స్టెప్స్ ఫామ్లో వస్తుంది అండి సైడ్ వ్యూ అనేది, ఎస్పెషల్లీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మనకి సేమ్ ఇచ్చాడు ఇందులో, అందువల్ల మనకి సైడ్ వ్యూ అనేది
ఇంకా 3 స్టెప్స్, 1, 2, 3 సైడ్ నుంచి చూసినప్పుడు ఒక్కొక్క స్టెప్ లెంత్ వచ్చేసరికి 30 mm, 30 mm, 30 mm, హైట్ 20 mm. అండ్ ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మాత్రం ఒక్కొక్కటి 100 mm మాట చెప్పాడు క్వశ్చన్లో. దాని ప్రకారంగా ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫైనల్గా డైమెన్షన్స్ ఇచ్చేసి మీకు ఆ పిక్ అనేది పెడతాను. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ క్వశ్చన్లో మీట్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.